మీరు జనతా గ్యారేజ్ సినిమా చూసినరానుల్ల చిన్న ఎన్టీఆర్ అన్నది దాంట్లో ఎవలకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎన్టీఆర్ అన్నోళ్ళ తానకే పోతారు అగో గట్లనే అయిందట కారు పార్టీ ఆఫీసు దినాం చాలా మంది అత్తున్నారట సమస్యలు చెప్పుకోనికి ఇక గాముచ్చట్తో పాటు ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న మరిక కారు పార్టీ ఆఫీస్ల కారు పార్టీ స్టూడెంట్ విభాగమూల తోటి పెట్టిన మీటింగ్ల ఇంకేమేం మాట్లాడిండో పురా గర్చుకున్నద్దాం పాండ్రి తెలంగాణ సూత్రంగా మూడు సముద్రాలు ఉన్నాయని మొన్న సీఎం రేవంత్ అన్న మాట్లాడిండు కదా అగ్గో గా మాటల మీద గిట్ల కారడ్డమాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న మన తెలంగాణలో బాక్రా నంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు మానోలు తెలువక పాపం ఉత్తర భారతదేశం దాకా ఒదురుసు తెలువక మానోలు ఇక్కడ సముద్రం ఉందని తెలువక గోవా కోవట్రి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి కారు పార్టీ ఆఫీసు మరో జనతా గ్యారేజ్ అయిందన్నట్టుగా గిట్ల చెప్పిండు కేటీఆర్ అన్న ఇవాళ తెలంగాణ భవన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇలా వెతుక్కొని వెతుక్కొని వస్తా ఉన్నారు మా తరపున కొట్లాడన్నా అని ఆశా వర్కర్లు గ్రూప్ వన్ అభ్యర్థులతోటి ఇంకా చాలా మంది కలిసిరట కేటీఆర్ అన్నను పది జిల్లాలకెళ్ళి మన ఆశ ఆడబిడ్డలు వచ్చింది వాళ్ళు ఒక 50 మంది వచ్చింది కేసీఆర్ మొదలు గద్దెనెక్కినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు గౌరవ వేతనం 1500 వచ్చేదన్న మేము అడగను కూడా అడగలేదు 1500 నుంచి 9900 చేసిన మహానుభావుడు కేసీఆర్ అన్న కానీ వీళ్ళు మోసం చేసిండ్రు ఆశ పెట్టిండ్రు మాకు 9900 ఏంది 18000 ఇస్తామన్నారన్న ఇప్పటిదాకా అత్తలేరు పత్తలేరు అందరినీ మోసం చేసినట్టే మమ్మల్ని కూడా మోసం చేసిండు మా కోసం మాట్లాడన్న అని చెప్పి ఆశ ఆడబిడ్డలు వచ్చింది పక్క రూమ్లో ఇంకొక 50 మంది పిల్లలు ఉన్నారు మీరు వాళ్ళ దగ్గర రావాలని అడ్డు తీసుకుపోయిన నన్ను ప్రవీణ్ అన్నాను అక్కడ ఏమైంది రానిపోతే గ్రూప్ వన్ కోసం నిన్న రాత్రి 9-8 గంటల ప్రాంతంలో అశోక్ నగర్లో రోడ్డెక్కిన పిల్లలు వాళ్ళందరూ వచ్చిండ్రు గ్రూప్ వన్ పరీక్షలు అన్యాయం జరుగుతున్నది కేసీఆర్ తెచ్చిన 95% రిజర్వేషన్కు తూట్లు పడుస్తున్నారు స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలని కేసీఆర్ తన్నలాడితే ఇవాళ మాకు రాకుండా చేస్తున్నాడు చిట్టినాయుడు అని చెప్పి ఆయనకు నిరసనగా దానికి నిరసనగా నిన్న ధర్నా కూర్చున్న పిల్లలు బాధపడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు వాళ్ళు ఆటోలు ఎక్కిండ్రు సీదా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు ఇక బయట ఇప్పుడు 60 మంది మా మైనారిటీ ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు హైదరాబాదితులట వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పిండు ఇంటికాడికి ఒక 50 మంది ఆటో డ్రైవర్లు వచ్చిండ్రు అన్న నవంబర్ 5 నాడు పెద్ద ధర్నా పెడుతున్నాం మీ మద్దతు ఉండాలని చెప్పి వాళ్ళు 50 మంది వచ్చిండ్రు చెయ్యిపాటి సర్కార్ల తిప్పల పడేటోళ్ళందరూ కారు పార్టీ ఆఫీస్కే పోతున్నారట ఇక వాళ్ళందరి తరపున కొట్లాడేటందుకు కేసీఆర్ సార్ కూడా వత్తడనన్నాడు కేటీఆర్ అన్న మీరు రండి సందర్భానుసారంగా కేసీఆర్ సార్ కూడా వస్తాడు తప్పకుండా మీకు న్యాయం చేసేదాకా మేముంటామని చెప్పింది అసలు మా సర్కార్ అత్తదనే అనుకోలే ఇచ్చిన హామీల్ని ఎట్లా అమలు చేయాలనో అర్థమైతలేదు మాకు అని చెయ్యిపాటి మంత్రి అన్నాడట కేటీఆర్ అన్న తోటి ఓ కాంగ్రెస్ మంత్రి కలిసిండు నాకు ఎయిర్పోర్ట్లో నేను ఢిల్లీ పోతున్నా ఆయన ఎటో పోతాడు ఎయిర్పోర్ట్లో కలిసిండు కలిసినాక లాంజ్లో కలిసిండు కూర్చున్నాంకి వస్తారు కూర్చుంటే నేను అడిగింది ఏం సంగతి అన్న ఎట్లా నడుస్తుంది కథ ఏం చెప్తారు మరి బాగా మీరు గ్యారంటీలేమో బాగా ఇచ్చిండ్రు 420 హామీలు ఇచ్చిర్రు చేస్తారే మరి అన్న ఏమన్నా ఎరికేనా అన్న నీకు ఏం చెప్పాలనే మేము అనుకున్నాం మేము గవర్నమెంట్లకు వస్తామని మీరు ఒక 15-20 మందిని మార్చుకుంటే మీరే ఉండరు మేమేడు చుట్టుమే అని చెప్పుకుంటే ఏమన్నా ఎరికేనా ఇక మేమేమనుకున్నామంటే అచ్చేది ఉందా పీకేది ఉందా అని చెప్పి ఏది పడుతుంది అది చెప్పుకుంటే పోయినాం ఎవరు ఏది అడుగుతుంది ఓకే రాబాయ్ అని చెప్పి మా శ్రీధర్ బాబుని రాయమనం ఆయన రాసుకుంటే వీకెండ్ చిత్రగుప్తులు లెక్క ఆయంత చూస్తే ఇంత అయింది అది ఇప్పుడు మేము చూస్తేనేమో ఇక మాకు చేసే పరిస్థితి లేదు ఏదో ఇక అటో ఇటో అట డైలాగులు కొట్టుకుంటే డ్రామా చేసుకుంటే నడిపిస్తాం నడిచిన రోజులు దుకాణం నడుస్తుంది ఇక బంద్ అయ్యేటప్పుడు బంద్ అవుతుంది ఏం చేస్తామన్నా అన్నాడు మరి ఈ మాట బయట చెప్పాలన్నా నేనన్నా చెప్తే చెప్పు కానీ జరన్న నా పేరు చెప్పక దండం పెడతాను గిట్లా కూడా చెప్పుకుంటారా అనుల్ల కేటీఆర్ అన్న ఉత్తగానే అంటున్నాడో లేకపోతే నిజంగానే అంటున్నాడో తెలియదు గాని కేటీఆర్ అన్న తోటి గా ముచ్చట చెప్పిన గా మంత్రివలో బయటపడతాయి గాని అసలు ముచ్చట తెలియదు తెలంగాణలో మూసీ ప్రక్షాళన పంచాది మస్తుగా పెరుగుతూనే ఉన్నది మూసీ కాడున్నోళ్ళ ఉసురు దాక్కుంది సర్కారుకు గాలను బల్మిట్కి ఏరే కాడికి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు సర్కారోళ్ళు అని గరం అవుతున్నారు ప్రతిపక్ష పోళ్ళు ఇక మూసీ మీద గిప్పడదాంక గిది మా ఆలోచన అని క్లారిటీగా చెప్పలే సీఎం అని కూడా మస్తుగానే మాట్లాడిరు ప్రతిపక్ష పోళ్ళు అగో గా ముచ్చట్ల మీద మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న మరిగ ఏమేం మాట్లాడిండో ఏందో కథార్చుకునొద్దాం నడుగురు మూసీ ప్రాజెక్టు మీద మాట్లాడుకుంటా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇట్లా ఏడిగి పిలిచిన ఆడికి సెక్యూరిటీ లేకుంటేనే వస్తా అని మాటిచ్చిండు సీఎం రేవంత్ అన్న కారు పార్టీలకు ఈడికొస్తావో ఆడికొస్తావో కాదు ఏటిగడ్డ కిష్టాపూర్కైనా వేమల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండపోచమ్మకైనా నేను వస్తా
సెక్యూరిటీ లేకుండా వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా. మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మూసి మొత్తానికే మూసుకపోతే పట్నం పరిస్థితి ఎట్లుంటుందో ఎరికేనా అని ఈ ఊళ్ళ పేర్లు తీసిండు సీఎం రేవంత్ అన్న. మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా? ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి. మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది? చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగుల్ చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది? సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసినారు. దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది? అదేవిధంగా మన వాయనాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది? కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు, మొన్న 3 గంటలు కురిసిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందల కళ్ళగట్టినట్టు ఉన్నాయి. మూసీ ప్రాజెక్టు కోసం 150,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు సర్కారులు అని ప్రతిపక్ష పొల్లు అంటున్న మాటల మీద యోగిత రిప్లై ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించిన ప్రభుత్వం చేసిన ఒప్పందం 141 కోటి రూపాయలు, ఒక 200 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించడం. ఇదే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు, వేసిన అంచనా. మరి 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సో సుందరీకరణ అనే పదాన్ని ఎక్కడికి వెళ్ళి వాటికొచ్చింది నాకు అర్థం కాలేదు. బ్యూటిఫికేషన్ అనేది మూసీ సుందరీకరణ కాదు. నేను స్పష్టంగా మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నా, మూసీ పునరుజ్జీవనము, మూసీ నది పునరుజ్జీవింపజేయాలి. ఇప్పటికి చేసుకున్న ఒప్పందం ప్రకారం పెట్టిన ఖర్చు 141 కోట్లేనట. ఇక మూసీ సుందరీకరణ అనే మాట తప్పట, గది ప్రతిపక్ష పొల్లే కల్పించి చెప్తున్నారట. మూసీ సుందరీకరణ కాదట, మూసీ పునర్జీవనం అని చెప్తున్నాడు రేవంత్ అన్న. ఇక ఇప్పటిదాకానైతే మూసీ కాడ సర్కారు ఎవ్వలిండలు కూల్చలేదట. ఇప్పటి వరకు మూసీలో ఇటుక పిల్ల కూడా ప్రభుత్వం వైపు నుంచి కూల్చలేదు. ఏ లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారో, ఏ లబ్ధిదారులు లబ్ధి పొందినా మేము సంతోషంగా పోతున్నాం అన్నారో, వాళ్ళ చేతుల వాళ్ళే అందులో ఉన్న సామాన్లను అన్నిటిని కూడా ఇప్పుకొని తీసుకుపోవడానికి కూడా మీరే తీసుకెళ్ళాలంటే వాళ్ళే కూలగొట్టినరు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పిల్ల కూడా తీయలేదు, హైదరాబాద్ వైపు కన్ను కూడా ఎత్తి చూడలేదు. జనాలే వాళ్ళ ఇండ్లను వాళ్ళే కూల్చుకొని మూసీ కాడి నుంచి వేరే కాడికి పోయిర్రట, అవునా నిజమా అని పరిచయం అవుతున్నారా? ఏమో సీఎం సార్ చెప్పిండు మనం వినాలి కానీ, ఇక ఈటెల సారు, కేటీఆర్ అన్న, హరీశ్రావు సార్కు పెద్ద ఆఫర్ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కట్టా. హరీష్, కేటీఆర్, ఈటెల రాజేందర్ ఈ 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కట్టా. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుతాం అడుగుతాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలా కానీ ఆనే ఉండండి. ఆ 3 ఇళ్ళు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలన్నా ఏర్పాటు చేయండి, రోజు భోజనం కూడా పంపించండి. మూసీకాడ ఇల్లులు కూల్చొద్దు అని లొల్లి పెడుతున్నారు కదా, అయితే హరీశ్రావు, కేటీఆర్, ఈటల మీ 3 ఓ 3 నెలలుగా మూసీకాడ ఉండుర్రి, ఇంటి కిరాయి నేనే కడతా అని అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. తిండి గిండి అన్ని సవలతులు కూడా చూసుకుంటాడట. అట్లనే 3 నెలలు ఈ 3 మూసీకాడ ఉంటే మూసీ ప్రాజెక్టును బంద్ చేస్తా అని కూడా అన్నాడు సీఎం రేవంత్ అన్న. 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూ ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మే నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. మరి ఈ 3 లీడర్లు ఏమంటారో కానీ ప్రతిపక్ష పొల్లందరికీ కలిపి ఇంకొక పెద్ద ఆఫర్ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. మీరు తారీఖు చెప్పండి, ఎంబడి అసెంబ్లీ ప్రారంభిస్తే దీని మీద ఎక్స్క్లూజివ్ మూసీ నది పునరుజ్జీవన కోసము శాసనసభ సమావేశాన్ని ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేస్తా. 2 రోజులు కావాలన్నా, 3 రోజులు కావాలన్నా, 4 రోజులు కావాలన్నా మూసీ ప్రాజెక్టు మీద ఎవ్వలకు ఏ అనుమానాలున్నా ఆడీడ కాదు, ఏకంగా అసెంబ్లీలనే చర్చ పెట్టుకుందాం రారి. ఎన్ని దినాలైనా మంచిదే, ఎంబటే పెట్టుకుందాం అంటే ఎంబడే పెట్టుకుందాం అని కూడా అనుకచ్చిండు సీఎం రేవంత్ అన్న. అట్లనే ఎంపీలను కూడా పిలుతాడట అసెంబ్లీలకు గత్తెత్తానంటే. స్పెషల్ కేసు కింద ఈ ఎంపీలను కూడా అసెంబ్లీలో వచ్చి మాట్లాడడానికి మనం ఎక్స్పర్ట్స్ని పిలుచుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉన్నది. శాసనసభలో అప్పుడప్పుడు లీగల్ ఒపీనియన్స్ కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ పిలవడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా సమ్ ప్రొవిజన్ ఉందని నేను విన్నా న్యాయ నిపుణులు చెప్పంగా. నేను ఒకసారి న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని కూడా ప్రత్యేక ఎంక్లోజర్ పెట్టి సభల వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా దాన్ని కూడా రికార్డు తీసుకొద్దాము. హాగా అసెంబ్లీలో ఎంపీలు వచ్చేటందుకు కూడా ఛాన్స్ ఉన్నదట. ఇది కనుక నిజంగానే చేస్తేనే అయితే దేశమంతటా మాట్లాడుకుంటది కావచ్చు ఈ ముచ్చట గురించి. ఇక మరి చూడాలే ముంగట ముంగట మూసీ పంచాయతీ ఎటు తిరుగుతుందో, మూసీ నది ఎట్లయితుందో, ఏమవుతుందో. మీరు కొట్టారు, మేము తీసుకున్నాం, మాకు టైం వస్తుంది, అప్పుడు మేము మీకంటే గట్టి కొడతాం. ఇగో ఈ డైలాగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. జగనన్న చెప్పిన ఈ డైలాగు ఇటు టీవీలల్లా, సోషల్ మీడియాలో, అటు సినిమాలలో కూడా మస్తు ఫేమస్ అయింది. అయితే జగనన్న కొట్టిన డైలాగ్ను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమోళ్ళు బగ్గనే పాటిస్తున్నారట. మరి ఇంతకు ఏం చేసిండ్రో మీరే చూడుర్రి. దేనికైనా టైం వస్తుందని అంటారు కదా, అగో గదే జరుగుతున్నది ఇప్పుడు ఏపీలా. పంక పార్టీలు అధికారంలోండగా మంగళగిరిలున్న సైకిల్ పార్టీ ఆఫీస్ మీద, ఉండవల్లిలున్న బాబుసారి ఇంటి మీద దాడులు జరిగినాయి కదా. ఇక గా దాడులు చేసిన మీద కేసులైనాయి గాని అప్పట్లో పంక పార్టీలు ఏం పట్టించుకోలే. ఉల్టా కొందరు సైకిల్ పార్టీల మీదనే కేసులైనాయి. గందుకే గా దాడి ముచ్చట ఇన్నోద్దులు మరుగున పడ్డది. ఇక ఇప్పుడు కూటమోళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కదా, గా కేసులను తిరగదోడి దాడి కేసును సిఐడిఓలకు అప్పగించిండ్రు. ఇప్పటికే ఈ ముచ్చట మీద కొందరు పంక పార్టీ లీడర్లకు నోటీసులు కూడా అందినాయి. ఇక మాజీ సర్కారు మాజీ సలహాదారుడైన సజ్జల సారు కూడా నోటీసులు అందే వరకు సారు ఇలా విచారణకు పోయిండు. మరి సారేమంటున్నాడో మీరే ఇనుండ్రి. రెండు ఉన్నాయి, ఒకటి ప్రతిపక్షం లేకుండా చేయాలనేది ఒక దీంట్లో ఉన్నారు. విచ్ వుడ్ బి ఇంపాసిబుల్, వాళ్ళ వల్ల అసాధ్యం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చిండొచ్చు, కానీ జనంలో పలుకుబడి కానీ లేదా గతం కంటే మిన్నగా పెరిగిన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదా ఓటింగ్ పర్సంటేజ్ చూసినా కానీ వాళ్ళు అది వాళ్ళ విష్ఫుల్ కోరికే ఉండొచ్చు వైఎస్ఆర్సీపీని కనుమరుగు చేయాలనుకోవడం. అదన్నట్టు పంక పార్టీని లేకుండా చేయనీకే కూటమోళ్ళు గీ కుట్రలు వనుతున్నారట. అది కాదు సారు, ఆ జరిగిన దాడిలో మీ పాత్ర కూడా ఉన్నదని అంటున్నారు కూటమోళ్ళు. మరి మీరేమంటారు అని అంటే, లేను ఊర్లో, పేరు ఎట్లా వస్తుందని నాకు తెలియక అడుగుతా. మీరు చూసినా తెలుస్తుంది వీడియోలు తీస్తే. మరి నేను ఆఫీస్లో ఉన్నానని వాంగ్మూలం రాసుకున్నారు. ఎట్లా రాసుకున్నారు? అది కథల మాదిరి లేదా? వచ్చారంట, అక్కడికి వచ్చి రామకృష్ణ రెడ్డి వచ్చాడు, వాడు ఏదో ఒకటి చేయాల్సిందే అన్నాడంట. ఈలోగా అప్పిరెడ్డి వచ్చాడంట, అప్పిరెడ్డి దగ్గరికి నేను పోయి చెప్పానంట అప్పిరెడ్డి ఏదో ఒకటి చేయాలని. ఆగో, ఇదంతా ఏదో స్టోరీ అల్లినట్టే సార్ కనిపిస్తున్నదట. వాళ్ళు పాల్గొన్న వాళ్ళు చెప్పారా, వీళ్ళు రాసుకున్నారా? అది తేలాల్సింది న్యాయస్థానంలో తేలుతుంది. న్యాయస్థానంలో తేలుతుంది వీళ్ళంతటా వీళ్ళు రాసుకున్నారని మేమనుకుంటున్నాం. అది కేసు లాజికల్ ఎందుకు తీసుకెళ్ళడం వద్దని ఎవరన్నారు? రిపీటెడ్గా పిలిచి ఒకదాని చుట్టే నువ్వు నేను అక్కడ లేను అన్నా, లేను ఊర్లోనే లేని ప్రూఫ్ ఉన్నాయన్నా, లేదు ఉన్నారని మేము తెలుస్తోంది అని ఉంటే న్యాయస్థానంలో పెట్టచ్చు. దానికి సంబంధించి దానికి ఇంత డ్రామా సెన్సేషనలైజ్ చేయాల్సిన అవసరం లేదుగా. అదన్నట్టు ఆ దాడిలో నా పాత్ర ఉందనిపిస్తే నిరూపించుండ్రి, కోర్టులో చూసుకుంటాం అని అంటున్నాడు సారు. ఇక ఆఖర్లకు ఈ మాట అన్నాడు. అక్రమంగా అరెస్టులు కూడా కొన్ని జరగొచ్చాము, దానివల్ల ఇంకా పట్టుదల పెరుగుతుంది తప్ప ఈ వైపు, లేదా కసి పెరుగుతుంది, లేదా నాలుగేళ్ళు ఖాళీలో చూసుకుందాం అనేది ఆ ధోరణి వస్తుంది. సర్కారోళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెడితే అంత పట్టుదల పెరుగుతుందట పంక పార్టీలకు. ఇక మరి చూడాలే ఇంకా మల్లచ్చే ఎలక్షన్ల వరకు ఎంతమంది మీద కేసులైతాయో, ఎట్లుంటదో ఏపీ రాజకీయం అని అంటున్నారు ఏపీ పబ్లిక్. పట్టణం ఎలక్షన్ల గన్నిగానం సీట్లు గెలిచినా కూడా ఎందుకు పార్టీ అధికారంలోకి అత్తలే? అధికారంలోకి ఎట్లా రావాలనో తెలుసు, కానీ ఎందుకు అత్తలేం? ఓట్లయ్యనీకి జనాలు రెడీగా ఉన్నా కూడా ఎందుకు ఓట్లు వడతలేవు? ఒక ఎలక్షన్లో ఓట్లెత్తున్న పబ్లిక్ కు ఇంకో ఎలక్షన్లో ఎందుకు ఓట్లెత్తలేరు, అసలు ప్రాబ్లం ఏంది అని పువ్వుపాటి పెద్ద లీడర్ల మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్నల వాన గురిపించిండు కదా మొన్న ఎంపీ అరవింద్ అన్న. గదే పువ్వుపాటి లీడర్లకు పెద్ద షాక్ అంటే గీ ముచ్చట ఇంకా పెద్ద షాకుల్లా. పెద్ద లీడర్లు అయితే మస్తు గురు మీద ఉన్నారట. మరేందో ఎందుకో చూద్దాం నడువురి. తెలంగాణలో అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పువ్వు పార్టీకి అయితే గా ఛాన్స్ రాలేదు. ఇప్పటిదాకా అధ్యక్షులను మార్చినా, అభ్యర్థులను మార్చినా పార్టీ నసీబ్ అయితే మారలేదు తెలంగాణలో. ఈ సాలకప్ నమ్డే అని ఐపీఎల్ బెంగళూరు టీం కదా ప్రతి ఏడాది చెప్పినట్టే ఈ తాప అధికారం మాదే అది చెప్తున్నది పువ్వు పార్టీ. కానీ బెంగళూరు కప్పు కొట్టనట్టే పువ్వు పార్టీ కూడా అధికారంలో కూర్చుంటలేదు. ఇట్లయితే కాదు అని పెద్ద లీడర్లు పెద్ద ఆలోచన చేసిర్రట. ఎట్లా చేసైనా మంచిదే, 50 లక్షల సభ్యత్వాలు జయించాలని టార్గెట్ పెట్టిందట అధిష్టానం తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లకు. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచినా కూడా రాష్ట్రంలో ఒక్కరిద్దరు తప్పితే సర్కారు మీద ఎవ్వరు కూడా గట్టిగా మాట్లాడతలేరు. కొందరు అయితే అసలు నోరే తెరతలేరు. ఎలక్షన్లు అప్పుడన్నా జర్రంత జనాలల్లా కానచ్చిర్రు, కానీ ఇప్పుడైతే అసలుకే కనబడతలేరు.
ఇక ఇట్లయితే 50 లక్షల సభ్యత్వాలు ఎక్కడి నుంచెలైతే చెప్పుర్రి. దానికి తోడు ఒగలంచె ఒగలకు పడతనే పడతలేదు. గ్రూప్ రాజకీయాలు ఎక్కువనే అయ్యే తెలంగాణ పువ్వు పాచిల. ఎవ్వలకు వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా సభ్యత్వ నమోదు కార్యాన్ని అల్కగా తీసుకొని యాజకీయ మర్చిర్రాట. పోయిన నెలల సభ్యత్వ కార్యం సురువైతే గిప్పటికి 20 లక్షల సభ్యత్వాలే చేసిర్రాట. ఇంకొక 15 రోజులల్లా 30 లక్షల సభ్యత్వాలను చేపియాలన్నట. టైం దగ్గర పడుతున్నా కానీ సభ్యత్వాల ముచ్చటైతే పట్టించుకుంటలేరట పువ్వుపాచి లీడర్లు. గందుకే ఏం చేస్తున్నారు మీరు అని గచ్చిగిన గర్వయ్యారట పువ్వుపాచి పెద్ద లీడర్లు. పాచ్యాంచ పట్టింపే లేకుండా పోయింది కదా మీకు. గిట్ల అయితే వచ్చే తప్ప ఎలక్షన్లలో అధికారంలోకి ఎట్లత్తాం చెప్పుర్రి అని మస్తుగానే అరుసుకున్నారట పెద్ద లీడర్లు. ఇక మరి చూడాలే ఎన్ని లక్షల సభ్యత్వాలు చేస్తారో, వచ్చే తాప ఎలక్షన్లలో ఏం చేస్తారో తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు అని అనవచ్చరుకి ముచ్చటరికైన పువ్వు పార్టీ కార్యకర్తలు. ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి, మరి అవి కూడా అరుచుకొని రా పోరి. మాజీ మంత్రి కేటీఆర్ అన్నతోని సెల్ఫీలకు ఎట్లా పోటీ పడుతున్నారో చూడుండ్రి గీళ్ళందరూ. సార్ నాకొక సెల్ఫీ అంటే అన్నా నాకొక సెల్ఫీ అని మస్తుగా ఎగబడ్డారు ఫోటోలు దిగేనికి. ఇక అన్న కూడా ఓపిక్గా అడిగిన వాళ్ళందరితో సెల్ఫీలు దిగిండు. పట్నంలోన్న తెలంగాణ భవన్లో గానొచ్చింది ఇది. అయితే సెల్ఫీలకు పోటీ పడ్డ గీళ్ళందరెవలంటే గ్రూప్ 1 అభ్యర్థులు. ఇక ప్రిలిమ్స్ పరీక్షల్లో జరిగిన తప్పులను పట్టించుకోకుండానే ఇప్పుడు సర్కారోళ్ళు మెయిన్స్ పరీక్షలు పెట్టబోతున్నారు. మాకు సర్కారోళ్ళు అన్యాయం చేస్తున్నారు, మెయిన్ పరీక్షలు ఖచ్చితంగా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా పోరాటానికి మీ సపోర్ట్ కావాలని కేటీఆర్ అన్నను కలిసి మాట్లాడే వరకు అన్నసుతం గీల తరపున సర్కారోళ్ల మీద కొట్లాడనీకి సై అన్నాడట. చూడాలే మరి గీ ముచ్చట మీద కారుపాటోళ్ళేం కొట్లాడతారో, వాళ్ళకేం ఫాయిదా చేస్తారో. గాని కారుపార్టీకి అధికారం పోయినా కూడా కారుపార్టీ లీడర్లకున్న క్రేజ్ అయితే తగ్గుతలేదు కదా అని కామెంట్లు పెడుతున్నారు గిది చూసినోళ్ళు. ఎయిర్పోర్ట్ల తాన ఎస్కలేటర్లు లిఫ్ట్లను పెట్టినోళ్ళని చూసినాం గాని గిడ చూడుండ్రి, చిన్నపిల్లగాండ్ల కోసం పార్కుల పెట్టినట్టు స్లైడింగ్ వేలు గదెనుల్ల జారుడు తొవ్వని పెట్టిర్రు. సింగపూర్లున్న చాంగీ అనే ఎయిర్పోర్ట్లగా అనొచ్చింది ఇది. ఇక స్లైడింగ్ వేల్ అంటే మనం జారుడు బండ మీద గదా జారినట్టే ముందుగల కాళ్లను దాంట్లో పెట్టి వండుకుంటే గదే జారుకుంటే బయటికి తీసుకుపోతుంటది. ప్యాసింజర్లు బోర్డింగ్ పాస్ ను స్కానింగ్ చేసి దాంట్లో పోతే చాలు, డైరెక్ట్ బోర్డింగ్ గేట్ కాడికి తీసుకుపోతుందట. ఇక ఇప్పటికైతే సింగపూర్ల గిది పెట్టిర్రు, రేపు గిసు మన తానికి కూడా అత్తయ్యగా అవచ్చుగా. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కడకైతే ముచ్చట్లన్నీ చెప్పేసినా ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు, మస్తున్నాయిలే. ఇక ఇవుల్లో ఇయాల్టి కపిల అగ్ర సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఎంజాయ్ నెరకనే కదా, చూస్తూనే ఉండండి HMTV. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా జరగాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే ఉండమల్లా, టాటా నమస్తే.